అమ్మా అమ్మా ఈరోజు నా ఫ్రెండ్స్కి ఏమొం చేస్తున్నావు? ఆ జిస్సు, ఈరోజు మీ ఫ్రెండ్స్కి అప్పడం బజ్జీ చేయబోతున్నాను. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద తిన్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలని చూసేద్దామా? దీనికి తీసుకోవాల్సిన పదార్థాలు: 1/2 కేజీ శనగపిండి, 10 రూపీస్ అప్పడం ప్యాకెట్. ఈ అప్పడాలు అనేది సగం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చూస్తున్నా కదా, ఈ శనగపిండి అనేది ఒక బౌల్లో తీసుకుంటున్నాము. దీనికి సరిపడినంత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో లైట్ మనం తినే సోడా గుండ వేసినట్లయితే బాగా పొంగుతుంది, బాగుంటుంది కూడా. చూస్తున్నా కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మనము అట్లు వేసుకునే విధంగా కలుపుకోవాలి. చూస్తున్నా కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కళాయి పెట్టి దానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఈ నూనె అనేది బాగా మరిగిందో లేదో అని చూడడానికి చిన్నది వేసి చూద్దాము. చూస్తున్నా కదా, ఇది పైకి తేలింది, అంటే బాగా మరిగినట్లు. ఇప్పుడు మనం ఈ అప్పడం అనేది ఈ పేస్ట్లో ముంచుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూస్తున్నా కదా, ఈ విధంగా దీన్ని అటు ఇటు మనం తిప్పుకోవాలి. చూస్తున్నా కదా, ఎంత బాగా పొంగాయి అనేది. ఇది కాస్త వేగిన తర్వాత మనం ఇది తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కూడా వేసుకోవడమే. చూస్తున్నా కదా, అప్పడం బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్ అనేది చిన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీని తీసుకొని ఈ సైడ్ ఇలా కట్ ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో మనము కలుపుకొని ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో పెట్టుకోవడమే. అంతే, చూస్తున్నా కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. అంతే, అప్పడం బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇవి చాలా సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. సరే, మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.